స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమని మాజీ ఎంపీ సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని పలు తండాల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల పరిధిలో పార్ట్ బి కేటగిరీలో ఉన్నటువంటి రైతులకు త్వరలోనే పాస్ పుస్తకాలు అందించి వారికి రైతు బంధు, రైతు బీమా పథకాలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. దేశంలో 12,000 కోట్ల రూపాయల పెన్షన్ అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని కొనియాడారు. ప్రచార కార్యక్రమాన్ని ముగించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున ప్రజల స్పందన కేసీఆర్ నాయకత్వం పట్ల, రాష్ట్రంలో వాళ్ళ కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, రైతు బంధు కార్యక్రమం, రైతు బీమా కార్యక్రమం, అదేవిధంగా ఈ దామచర్ల మండలంలో కేసీఆర్ గారి ఆశీస్సులతోనే ఆయన దత్తపుత్రికి అయినటువంటి 4,000 మెగావాట్ల అల్ట్రా మరి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, వారు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి 3 లిఫ్ట్ ఇరిగేషన్ల కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా పేద ప్రజల రైతాంగం సంక్షేమ కార్యక్రమాలు అమర్తీరు పట్ల కావచ్చు, ప్రజలందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున కారు గుర్తు మీద ఓటేద్దాం, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుద్దాం, మండల పరిషత్తులు కానీ జిల్లా పరిషత్తులు కానీ కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ ఆధీనంలో ఉన్నప్పుడు మరి ఇవన్నీ కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా సాగుతాయనేటువంటి ఆలోచనతోనే ఇవాళ ప్రజలున్నారు. దానికి అనుగుణంగానే పెద్ద మెజార్టీతోనే ఎంపీటీసీలు ఎల్పీటీసీలు గెలవబోతున్నారనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా